असेंबली समावेशन ले लाइव छोटा। अगर हम साथ साथ करेंगे, गवर्नमेंट और आप साथ साथ करेंगे, तो जरूर जल्दी जल्द से जल्द होगा। और जैसा सीएम साहब ने कहा, वॉर फुटिंग पे करने की कोशिश करेंगे और शुरुआत भी जैसा आपने कहा जल्द से जल्द करने की कोशिश करेंगे। थैंक यू। क्वेश्चन नंबर 215, मिनिस्टर फॉर बैकवर्ड क्लॉज। अध्यक्ष गौरव सभ्यु अड़गन प्रश्न को ये प्रश्न को समाधान बीसी संक्षेम शाख नीचे 19.84 crore మైనారిటీ సంక్షేమం నుంచి 1021, మరియు గిరిజన సంక్షేమం నుంచి 614, ఎస్సీ శాఖ నుంచి 1036, మొత్తం గాను ఇప్పటివరకు 4,572.97 crore రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపేణ ఖర్చు చేయడం జరిగింది. అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానంగా మొత్తం 6,15,573 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటికొక 1,00,000 రూపాయల వారికి ఇవ్వడం జరిగింది. అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానంగా 2014-15 నుండి 2019-20 సంవత్సరం వరకు బీసీలు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీ మైనార్టీల కోసం కళ్యాణలక్ష్మి సాధివర్ పథకాల కింద జిల్లావారి మరియు సంవత్సరం వారి ఆ వివరాలన్నీ కూడా తమరి ముందు టేబుల్ నుంచి అధ్యక్షుల వారికి అనుమతితోటి సభ్యులకు చేయలేదు. అధ్యక్ష ఇప్పుడు ఇది జిల్లా వైజ్ ఇచ్చాము. అధ్యక్ష ఇంకెవరైనా సభ్యులుగా కోరితే కాన్ఫరెన్స్ వైజ్ కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష పద్మ దేవేందర్ రెడ్డి గారు, రేఖా నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కళ్యాణ లక్ష్మి స్కీమ్ రాకముందు వాస్తవంగా మరి మా తండాల్లో ఆడబిడ్డ పుడితే అమ్ముకుంటుండే, కానీ ఈరోజు ఒక ఆడబిడ్డ పుడితే లక్ష్మిగా భావిస్తున్నారు అధ్యక్ష. కానీ మనం కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, అది లేట్ అవుతుంది అధ్యక్ష. లేటు కాకుండా మరి ఆ పెళ్లి రోజు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంత మంచి స్కీము మరి ఎవరు ఏ ప్రభుత్వము చేయనట్టు, మరి గిరిజనులకి అయితే నిజంగా ఒక దేవుడి రూపంగా మరి సేవాలాల్ మహారాజుకి ఎలా అయితే కొలుస్తారో అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఆడబిడ్డ ఈరోజు మరి సంతోషంగా ఉన్నారు కాబట్టి మరి టైం మీద ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే కాన్స్టెన్సీ వైజ్గా ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ లిస్ట్ ఇస్తే కూడా జిల్లా వారీగా కాకుండా కాన్స్టెన్సీ వైజ్ కూడా ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గౌరవ సభ్యురాలు రేఖ నాయక్ గారు చెప్పిన ప్రకారం సమాధానానికి సూటి చెప్పండి. సూటి చెప్తాను. కాన్ఫరెన్స్ వైజ్ రిపోర్ట్ కూడా ఇంతకుముందు మనకు అధ్యక్ష చెప్పాము. ఆ క్వశ్చన్ మాత్రం జిల్లావారు అడిగారు, జిల్లావారు సభ్యులకు తెలియజేసింది. కాన్ఫరెన్స్ వారు అడిగినగా గౌరవ సభ్యులు ఏ కాన్ఫరెన్స్ వారు అడిగినా ఆ కాన్ఫరెన్స్ వైజ్ ఇచ్చిన కూడా సిద్ధంగా ఉంది అధ్యక్ష. పెళ్లి నాటికి వేయాలని వారు కోరుతున్నారు అధ్యక్ష. ఇది ఒక ఇంత పెద్ద స్కీమ్ అధ్యక్ష. ఇప్పుడిప్పుడే దాన్ని 3 సంవత్సరాల నుంచి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది అధ్యక్ష. తొందరతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిధులు కూడా చాలా ఎక్కువ పెట్టడం జరిగింది ఈరోజు అధ్యక్ష. గతంలో కన్నా తొందరగా ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 224, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. స్పీకర్ సార్, స్పీకర్ సార్ ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, ప్రతిరోజు మెట్రో రైల్లో దాదాపు 400,000 మంది ప్రయాణికులు రాకపోకలు జరుగుతున్నాయి. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం, విమానాశ్రయ మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ కోసం సవివరమైన ప్రాజెక్ట్ నివేదిక పరిశీలనలో ఉంది, దీని అమలు షెడ్యూల్కి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోవడం అవుతుంది. వివేకానంద గారు. అధ్యక్ష అభినందనలు. అధ్యక్ష మెట్రో సక్సెస్ కావడానికి మరి చర్యలు తీసుకున్నటువంటి మంత్రి గారికి అభినందిస్తూ, అధ్యక్ష సుమారు 400,000 మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ మెట్రోలో రోజువారీగా అందరి నుంచి ఒక చిన్న డిమాండ్ ఉంది అధ్యక్ష. ఇతర మెట్రోల వారిగా మన దగ్గర కూడా మెట్రో పాసెస్ నెలవారీగా పాసెస్ ఇస్తే అధ్యక్ష మరి ప్రయాణికులకి సమయం కలిసి వస్తుందని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ మెట్రో 10 వరకు మన కంటిన్యూస్గా రాత్రి 10 వరకు నడుస్తూ ఉంది.
కొంచెం సమయం పొడిగించాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్లు వస్తాయి అధ్యక్ష. అది కూడా మంత్రి గారు పరిశీలించాల్సింది కానీ మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మూడోది వచ్చేసి అధ్యక్ష, అసలు ఈ మెట్రోకి కేంద్రం సహకారం ఎంత ఉంది అధ్యక్ష, ఎంత శాతం ఉంది అధ్యక్ష? ఎందుకంటే కేంద్రం అంతా మేమే చేసామని చెప్పేసి బయట చెప్పుకుంటా ఉన్నారు, ఆ విషయం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏమైనా ఇచ్చినారా, ఇస్తే ఎంతవరకు ఇచ్చినారు, ఎంత శాతం ఇచ్చినారు మీ ద్వారా మంత్రి గారు కోరుతా ఉన్నారు అధ్యక్ష. నాలుగోది అధ్యక్ష, ఇక్కడ జేఎన్టీ నుండి హైటెక్ సిటీ వరకు మొత్తం హైదరాబాద్ నగరంలో చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న స్ట్రెచ్ అధ్యక్ష. అక్కడ కూడా ఎందుకంటే అక్కడ మా నియోజకవర్గం నుంచి కూడా నిజాంపేట్, బాచ్పల్లి, ఆ ప్రగతి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్తారు అధ్యక్ష. అక్కడ జామ్ పాయింట్ అయిపోతుంది, అక్కడ అంతా కూడా స్టాక్ ఎండ్ పాయింట్ అవుతుంది. అక్కడ నుంచి కూడా స్ట్రెచ్ కూడా పరిశీలిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. ఐదోది అధ్యక్ష, మాది కుత్బులాపు నియోజకవర్గం, సుచిత జంక్షన్ కూడా చాలా మీకు తెలుసు అధ్యక్ష, నిజామాబాద్ అందరు అక్కడి నుంచి పోవాల్సింది అధ్యక్ష. చాలా పెద్ద హెవీ ట్రాఫిక్ పాయింట్ అయిపోయింది అధ్యక్ష.